బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశ మందిరంలో టీటీడీ కొత్త బోర్డు సమావేశమైంది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన తొలి భేటీ జరుగుతుంది. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ నిధుల కుదింపు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనాలపై సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. శ్రీవారి ప్రసాదం, ముడి సరుకుల కొనుగోలు అంశం, సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, 100 కోట్ల ఖర్చుతో తిరుపతిలో హాస్టల్ నిర్మాణంపై బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా తిరుమల ప్రతినిధి గోపి ఫోన్లో అందిస్తారు. గోపి, వైవి సుబ్బారెడ్డి అధ్యక్షన పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయం టీటీడీ కొత్తగా ఏర్పడినటువంటి పాలకమండలి సమావేశం ఉదయం దాదాపుగా 9 గంటల నుంచి 11:30 వరకు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమలలో ఉన్నటువంటి అన్నమయ్య భవన్లో పరిచయ కార్యక్రమం అనంతరం పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో శ్రీవారి గత ప్రభుత్వంలో అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం 130-150 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలనుకోవడంతో కూడా ఈ పాలకమండలి కూడా దాదాపుగా 36 కోట్లతో కూడా శ్రీవారి అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఈ పాలకమండలి అయితే ఆమోదం తెలుపుతా ఉంది. అదేవిధంగా తిరుపతికి టీటీడీకి అనుబంధంగా ఉన్నటువంటి కాలేజీలు, స్కూల్లో చదువుతున్న విద్యార్థుల కోసం హాస్టల్స్ ఏర్పాటుకు 100 కోట్ల రూపాయలతో హాస్టల్స్ హాస్టల్స్ కట్టాలని చెప్పి కూడా ఈ పాలకమండలి కూడా ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా తిరుమలలో రానున్న రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో సామాన్య భక్తుల కోసం 79 కోట్ల రూపాయలతో దాదాపు 79 కోట్ల రూపాయలతో యాత్రికుల వసతమోదాయాన్ని కూడా పాలకమండలి ఆమోదం తెలుపుతా ఉంది. అదేవిధంగా తిరుపతిలో గరుడ వారధి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కూడా దాదాపుగా 67% టీటీడీ కేటాయింపులో దాదాపుగా అందులో భాగంగా 100 కోట్ల రూపాయలను ఈ రోజు పాలకమండలి గరుడు వారి నిధులకు ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా దాదాపుగా 6 నెలల పాటు పాలకమండలి సమావేశం లేకపోవడంతో కూడా శ్రీవారి ప్రసాదానికి వినియోగించే లడ్డు ప్రసాదాలను కూడా ముడిసరుకు కొనుగోలు కూడా ఈ రోజు పాలకమండలి ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా రానున్న 30వ తేదీ నుంచి రేపు 8వ తేదీ సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో టీటీడీ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనే దానిపై కూడా కొత్తగా వచ్చిన పాలకమండలి అయితే ఓ నిర్ణయం తీసుకుని దాదాపుగా ఇప్పుడు పాలకమండలి కూడా కొనసాగుతూనే ఉంది. సాయంత్రానికి అయితే టీటీడీ పాలకమండలి ఎటువంటి నిర్ణయాలు తీసుకునేది కూడా వైవి సుబ్బారెడ్డి కూడా ఒక ప్రకటన లేదా ప్రతిగా సమావేశం అయితే ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. భాను, థ్యాంక్ యూ గోపి.